శతమానం భవతి సీరియల్ ఎపిసోడ్ 1050 27th August 2024. ఏం జరిగిందో చూద్దాం. ఒక అమ్మ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఊర్మిళ బామ్మ దగ్గరికి వెళ్ళి, ఏం బామ్మ బాను కనబడట్లేదని బాధపడుతున్నావా అని అడిగితే, ఏం చెప్పమంటావే, వరలక్ష్మి వ్రతం రోజు ఈ ఇంట్లో పూజ చేయడానికి ఇంటి మహాలక్ష్మి ఇంట్లో లేదు అని బాధపడుతుంది. దానికి ఊర్మిళ, ఏం చేస్తాం బామ్మ, అంతా మన తలరాత అని అనుకోవడం తప్ప మనం ఏం చేయగలం, ఇలా జరుగుతుందని అసలు ఎవరైనా అనుకున్నామా? నిజం తెలిసిన రోజు నేనే అలా రియాక్ట్ అవ్వకుండా ఉండుంటే బాను ఈరోజు ఇక్కడే ఉండేదేమో, నా కడుపు కోత తట్టుకోలేక నేను అలా బిహేవ్ చేశాను. ఇప్పుడు అంతా సర్దు మనిగి అన్నీ సర్దుకున్నాయనేసరికి, ఇంగో ఇలా జరిగిపోయింది అంటూ ఏడుస్తుంది ఊర్మిళ. మనమే ఇలా అయితే కార్తీక్ పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమ్మా. అన్నయ్య తనలో తానే మదన పడుతున్నారు. నువ్వు ఇలా ఏడుస్తూ కనిపిస్తే అన్నయ్య ఇంకా మరింత బాధపడతారమ్మమ్మ అని ఊర్మిళ అంటే, అప్పుడు బామ్మ బాధని లోపలే దాచుకోవాలి అని నాకు ఉందే, కానీ కన్నీళ్ళు ఆగనంటున్నాయి, బయటికి తన్నుకు వచ్చేస్తున్నాయి. ఎంత సర్ది చెప్తున్నా నా మనసు ఆగటం లేదు. బాను కనపడేంత వరకు ఈ ఊపిరి ఆపక దేవుడా అని ఆ భగవంతుణ్ణి మొక్కుకుంటున్నాను అని అంటుంది బామ్మ. ఇంకా వాసుదేవరావు ఓ దగ్గర నుంచొని ఉంటాడు. పార్దు అక్కడికి వచ్చి నాన్న అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు. అప్పుడు పార్దు చేపెట్టాపి, నాన్న ఒక్క నిమిషం ఆగండి నాన్న, ఇంకా నా మీద మీకు కోపం తగ్గలేదా అని అంటే, నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది అంటాడు వాసు. ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావో తెలియదు అని బాధ మాత్రమే ఉండేది, కానీ నువ్వు మా దగ్గరే ఉన్నావు అని తెలిసాక మనసుకి సంతోషం అనిపించింది. ఇప్పుడు నా కూతురు దూరం అయింది అన్న నిజాన్ని తట్టుకోలేక ఏమీ చెప్పలేకపోతున్నాను అంటాడు వాసు. అప్పుడు పార్థు, నన్ను క్షమించండి నాన్న, ఈ పరిస్థితులన్నీ నా వల్లే వచ్చాయని నాకు తెలుసు, కానీ ఏమీ చేయలేకపోతున్నాను, నా జాతకమే అంతా అని బాధపడతాడు. అన్ని పరిస్థితుల్ని సరిదిద్ది నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చిన నా చెల్లెల జీవితాన్ని నేను నిలబెట్టలేకపోయాను. ఇప్పుడు తను మనవరికి కనిపించడం లేదంటే నా వల్లే జరిగిందని నాకు అర్థమవుతుంది, కానీ కన్న తండ్రిగా మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటే ఎలా నాన్న అని అంటాడు పార్థు బాధగా. అప్పుడు వాసు, పరిస్థితుల్ని అర్థం చేసుకునే వయసు నీకు వచ్చింది కదా, ఏం చేస్తే మంచి జరుగుతుంది ఏది చెడు అనేది నీకు తెలుసు కదా, మరి ఇన్నాళ్ళు నీ ఉనికి ఎవ్వరికి తెలియకుండా ఎందుకు ఉండిపోయావు అని అడుగుతాడు పార్థుని. ఆ రోజు జరిగింది పొరపాటుగా జరిగిపోయింది అని ఎప్పుడో చెల్లెమ్మ దగ్గరకు వచ్చి తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి ఉండుంటే చెల్లెమ్మ ఇంతగా బాధపడి ఉండేది కాదు కదా. నువ్వు నిజం ఆ రోజే చెప్పుండుంటే ఈరోజు నా బంగారు తల్లికి ఇంటికి దూరమయ్యే పరిస్థితి వచ్చుండేది కాదు కదా, అందరం ఇంత బాధపడి ఉండేవాళ్ళము కాదు. జరిగిందంతా నీ వల్లే జరిగింది, కానీ తప్పంతా నీ ఒక్కడిది అని మాత్రం నేను అనడం లేదు, కానీ అందరికంటే ఇందులో ఎక్కువ బాధ్యత నీదే ఉంది అని అంటాడు వాసు పార్థుతో. నీ జీవితం నిలబెట్టాలని, నీ వల్ల ఈ ఇంటికి జరిగిన నష్టాన్ని పూడ్చాలని బాను ఎంతో తపన పడింది, నిన్ను ఈ ఇంటికి అల్లుడిగా నిలబెట్టింది. ఏ మనుషులకైతే నీ మీద కోపముందో ఆ మనుషుల్నే నీకు దగ్గర చేసింది, అన్ని సమస్యల్ని చక్కబెట్టింది, కానీ ప్రయోజనమేముంది? ఈ ఇంట్లో ఆనందంగా ఉండాల్సిన నా కూతురు ఎక్కడుందో ఎలా ఉందో తెలీదు అంటూ బాధపడతాడు వాసు. నా కూతురు తిరిగి వస్తుంది అన్న ఆశతో జీవోత్సవంలో బతుకుతున్నాను, దయచేసి నన్ను ఓదార్చాలని చూడకు అంటూ బాధపడతాడు వాసు. చూడు, ఒకళ్ళు ఓదారిస్తే తరిగే బాధ కాదు ఇది, బాను తిరిగి వస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, అంతవరకు నా కళ్ళల్లో కన్నీళ్ళు నా గుండెల్లో బాధ తీరదు అని అంటాడు వాసు. మరోపక్క డాక్టర్ భార్గవికి నర్స్ తీసుకొచ్చి, డాక్టర్ రాధ బ్లడ్ శాంపిల్స్ టెస్ట్కి పంపించారు కదా, ఇదిగోండి రిపోర్ట్స్ వచ్చాయి అని రిపోర్ట్స్ ఇచ్చి వెళ్తుంది. ఆ రిపోర్ట్స్లో రాధ ప్రెగ్నెంట్ అని వస్తుంది. అది చూసి భార్గవి షాక్ అయిపోతుంది, నా అనుమానం నిజమే, ఇప్పుడు రాధ ప్రెగ్నెంట్, కానీ ఈ విషయం మురారికి ఎలా చెప్పాలి అని అనుకుంటుంది డాక్టర్ భార్గవి. వెంటనే మురారికి ఫోన్ చేసి, మురారి వెంటనే నా క్లినిక్కి రా అని అంటుంది భార్గవి. అప్పుడు ఏంటి భార్గవి అర్జెంట్ అంటే, అవును మురారి చాలా అర్జెంట్, లేకపోతే నేనే అక్కడికి వచ్చేదాన్ని కదా, నువ్వు వెంటనే క్లినిక్కి రా అని అంటుంది కంగారుగా. విషయం ఏంటో ఫోన్లో చెప్పు అని మురారి అంటే, నువ్వు క్లినిక్కి రా మొత్తం మాట్లాడదాం అని అంటుంది.
మురారి వెంటనే క్లినిక్కి బయలుదేరతాడు. భాను కిటికీలో నుంచి చూస్తుంది. ఇంకా నీలిమ లాన్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది. కార్తిక్ ఈలోగా బయటికి బయలుదేరతాడు. ఏంటి కార్తిక్, ఒక్కడివి ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నొక్కడినే నేను వెళ్ళనివ్వను అని, నేను కూడా వస్తాను అని అంటుంది నీలిమ. అప్పుడు కార్తిక్, నువ్వు నన్నేం చూసుకోక్కర్లేదు, నేనైనా ఎక్కడికి వెళ్ళడం లేదు, ఫారెస్ట్ ఆఫీసర్ వస్తున్నాను అని ఫోన్ చేశారు అని అంటాడు. ఆ ఆఫీసర్ కార్తిక్తో ఇలా అంటాడు, మొత్తం ఎంక్వైరీ చేశాను సార్, ఆ రోజు అటాక్ జరిగింది అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మవారి పల్లి జమీందార్ ఫ్యామిలీకి. ఊర్లో వాళ్ళది చాలా పలుకుబడి ఉన్న కుటుంబం సార్, ఇప్పటికీ ఆ ఊరు మొత్తం వాళ్ళ మాటే శాసనంగా సాగుతుంది. ఇంతవరకు ఆ ఊర్లో పోలీసులు కూడా అడుగు పెట్టలేదు, ఊరు మొత్తాన్ని ఆ కుటుంబమే చూసుకుంటుంది. వాళ్ళ మాటే ఆ ఊరి జనానికి వేదం, వాళ్ళ మాట కాదని ఒక్కళ్ళు కూడా ఊర్లో వ్యతిరేకంగా ఉండరు, అందుకే పోలీసులు కూడా ఊర్లో అడుగు పెట్టరు. అలాంటి గ్రామం ఉందంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది సార్, కానీ ఇది నిజం సార్. ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ జరిగింది, ఆ దెబ్బ తగిలిన ఆవిడ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారంట అని అంటాడు ఆఫీసర్. అప్పుడు కార్తిక్, సరే సార్, వాళ్ళ ఊరు మనకి తెలిసింది కదా, మనం అక్కడికి వెళ్దాం అని అంటాడు కార్తిక్. భాను గురించి వాళ్ళకేమన్నా తెలిసేమో అడుగుదాం. అసలు ఆ రోజు గొడవ పడే సమయంలో భాను అక్కడుందా, వాళ్ళకేమైనా సహాయం చేయాలని ప్రయత్నించిందా, గొడవ పూర్తయిన తర్వాత భాను అక్కడే ఉందా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిందా అని వాళ్ళకేమైనా తెలిసేమో వెళ్ళి కనుక్కుందాం అని అంటాడు. అక్కడ అటాక్ జరిగిన సమయంలో వాళ్ళ కుటుంబం తప్ప ఎవరూ లేరని తెలిసింది సార్. ఆ తల మీద దెబ్బ తగిలిన ఆవిడ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, ఆమెకి తల మీద గాయం అవడంతో సైకలాజికల్ ఇష్యూస్ కూడా జరిగినాయంట. అందరూ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు అని అంటున్నారు. అప్పుడు నీలిమ, చూడు కార్తిక్, వాళ్ళది ఎంత పెద్ద కుటుంబమో ఆఫీసర్ గారి మాటల్లోనే తెలుస్తుంది కదా, మనం భాను గురించి పేపర్లో యాడ్ ఇచ్చాం, వాళ్ళకి విషయం ఎలాగో తెలిసి ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి భాను గురించి తెలుసుంటే వాళ్ళే ఇంటిమేట్ చేసేవాళ్ళు కదా, ఆ ఫ్యామిలీనే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనమంతా వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవసరమా చెప్పు అని అంటుంది నీలిమ. ఆ దెబ్బ తగిలిన మనిషి వాళ్ళ కుటుంబం మనిషి, ఆమె పేరు రాధా అని ఆ ఊళ్ళో వాళ్ళు కూడా చెప్పారు కదా, ఇక్కడే అర్థమైపోతుంది కదా అది భాను కాదు అని. ఇప్పుడు మనం అంత దూరం వెళ్ళి మన విషయాలన్నీ చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవసరమా, నువ్వే చెప్పు అని అడుగుతుంది కార్తిక్ని నీలిమ. నీలిమ తన మనసులో, కార్తిక్ అక్కడికి వెళ్ళకపోతే బాగుండు, భానుకు సంబంధించిన ఏ ఆచూకి ఎవరి ద్వారా కూడా కార్తిక్కి తెలియకూడదు అని అనుకుంటుంది. అప్పుడు కార్తిక్ ఆలోచించి, నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది నీలిమ, ఆఫీసర్ గారు ఇంకేమైనా దారిలో భాను గురించి తెలుస్తుందేమో కనుక్కోండి అని అంటాడు. మురారి రాగానే ఏమైంది భార్గవి అని అడుగుతాడు. రాధ బ్లడ్ శాంపిల్స్ మధుసూదన్ గారు టెస్ట్కి తీసుకున్నారు కదా, అంటే అవును ఏమైంది, రాధకి ఏమైనా ప్రాబ్లమా, ఏమైనా ప్రమాదకర పరిస్థితుల్లో ఉందా అని కంగారు పడిపోతాడు. నువ్వు ఆగు మురారి, గతం మర్చిపోవడం కంటే ప్రమాదం ఇంకేముంటుంది, తనెవరో తానే తెలియని పరిస్థితుల్లో ఉంది రాధ, కాకపోతే విషయం చెప్తే నువ్వెలా ఫీల్ అవుతావు అనే నేను ఆలోచిస్తున్నాను అని అంటుంది భార్గవి. అప్పుడు మురారి, ప్లీజ్ భార్గవి నన్ను టెన్షన్ పెట్టుకు, త్వరగా విషయం ఏంటో చెప్పు అని అంటే రాధ ప్రెగ్నెంట్ అని చెప్తుంది భార్గవి మురారితో. అది వినంగానే మురారి షాక్ అవుతాడు. నా రాధ ప్రెగ్నెంటా అని అంటాడు. మరోపక్క రాధ ఇంట్లో అలా ఆలోచిస్తూ ఉంటే భువనేశ్వరి, ఏంటమ్మా ఆలోచిస్తూ అని అడిగితే, నేనెవరో నాకే తెలియడం లేదు, నా ఉనికి ఏంటో నాకు తెలియడం లేదు, నా పేరేంటో కూడా నాకు తెలియటం లేదు, మీరంతా నాకేమవుతారో తెలుసుకోవాలి, అసలు నా వాళ్ళు మీరేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా తెలుసుకోవాలి, వీటన్నిటితో పాటు నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అనిపిస్తుంది అని అంటుంది భాను. అప్పుడు జయ మనసులో, నీ గతం నీకు గుర్తొచ్చిందంటే మా నోట్లో పచ్చిమిరపకాయ పడుతుంది, నువ్వు ఇంటి నుంచి పోయావు మళ్ళీ తిరిగి రావు అని ఎంతో సంతోషించాను, కానీ ఆ రోజు నేనే నిన్ను బంధించాను అని నువ్వు చెప్పావంటే నా పరిస్థితి ఏంటో నా దేవుడికే తెలియాలి అని అనుకుంటుంది జయ తన మనసులో. అప్పుడు భువనేశ్వరి భానుతో, చూడమ్మా నీ గతం ఏంటో, ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో మాకు తెలుసు, నీ కానీ ఇప్పుడు అవేమీ నీతో మాట్లాడే పరిస్థితుల్లో నువ్వు లేవు, ఎందుకంటే ఇప్పుడు మేము నీకు ఏం చెప్పినా నీకు కొత్తగా ఉంటుంది, ముందు నువ్వెవరో నీకు తెలిసినప్పుడు మేమే అంతా ఎవరో నీకే తెలుస్తుంది అని అంటుంది భువనేశ్వరి భానుతో. రోజులు ఎప్పుడు ఇలానే ఉండిపోవమ్మా, కాలం పరిష్కరించలేని సమస్య అంటూ ఉండదు, ఎంత పెద్ద సమస్య అయినా కాలం పరిష్కరించగలదు అని అంటుంది. నిజాన్ని ఎప్పటికైనా బయట పెట్టగలదు, ఎవరి కోసం ఆగదు ఈ కాలం, ఏ నిజాన్ని కాలగర్భంలో కలిసిపోనివ్వదు, మన ముందు ఆధారాలు ఉంచే తీరుతుంది, మనకి చూపించే తీరుతుంది, మనకి అన్నీ తెలిసేలా చేస్తుంది.
నువ్వేంటో, నీ గతం ఏంటో, నీ భవిష్యత్తు ఏంటో అంతా తొందరలోనే తెలుస్తుంది. అంతవరకు మేము నీకు ఏమీ కాకపోయినా నీతోటే ఉంటాము. నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత మాది అంటుంది భువనేశ్వరి. మనస్ఫూర్తిగా నాతో జీవితాన్ని పంచుకోవాలి అనుకున్న నా రాధ ఇప్పుడు తల్లి కాబోతుంది అంటే ఆ మాట వినగానే నాకు చాలా బాధగా ఉంది భార్గవి అని అంటాడు మురారి. నా ప్రేమని కాదని నా రాధ నన్ను మోసం చేసింది అంటే నేను నమ్మను అని బాధపడతాడు మురారి. మురారి అలానే బాధగా కార్ డ్రైవ్ చేసుకుని ఇంటికి వస్తాడు. భువనేశ్వరి అడుగుతుంది, ఏంటి నాన్న ఏంటో బాధలో ఉన్నట్టు ఉన్నావు, ఏమైంది? భార్గవి ఫోన్ చేసింది అని కల్కి నాతో చెప్పాడు అని అంటే మురారి బాధగా వాళ్ళ అమ్మ వంక చూస్తాడు. ఇంకా అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.